సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సో సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు అనేటువంటిది, ఎందుకంటే మొన్న ర్యాలీ జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, ఇదంతా జరిగిన తర్వాత మరి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర యాజ్ పర్ టుడే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకోవడానికి అని వచ్చాం. సో చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎలాంటి హడావిడి లేకుండా చాలా శాంతియుతంగా కనిపిస్తోంది. పోలీసుల పహారా మధ్యలో ఉంది, బికాజ్ మనం చూడొచ్చు ముత్యాలమ్మ టెంపుల్ అది అండ్ సరౌండింగ్స్ పూర్తిగా బ్యారికేడ్స్ వేసేసి పూర్తిగా ఆ పోలీస్ వ్యాన్స్ కావచ్చు అండ్ పోలీస్ కావచ్చు వీళ్ళు మొత్తం కనిపిస్తున్నారు. పోలీస్ వ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ చుట్టూ అంతా కూడా పోలీసుల వ్యాన్లు అండ్ అక్కడ లోపల పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇది సికింద్రాబాద్కి సంబంధించిన పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ చాలామంది ఇది మెయిన్ రోడ్ కావడంతో చాలామంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు. మరి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని చూసి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఒక్కసారి అక్కడ ఎలాంటి అల్లర్లు ఏమీ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అల్లర్లు బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ పనే ఫెస్టివల్ ఇక్కడ జరిగింది. ఈ పరిణామం హైదరాబాద్ జరిగింది ఓల్ సిటీ ఎఫెక్ట్ ఎందుకంటే ఎందుకంటే మనం చెప్పలేము కదా, ఏ విధంగా అయితే మనకు తెలియదు. మనకు కూడా క్లియర్గా యూట్యూబ్ దాంట్లో వేస్తున్నారు, మనకు పట్టుస్తున్నాం మనము. ఇప్పుడు ఓరోజు చేస్తున్నారు, రాత్రి ప్రభావం చేస్తున్నారు. ఇలా అవుతుందో ఎవరికి ఏర్పడలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో అయింది, చేసిన వాళ్ళు ఒకరు, దెబ్బతిన వారు ఇంకొకరు, అలా జరిగింది. దాని నుంచి పండుగ. సో అది చాలామంది అభిప్రాయం అయితే మొన్నటి జరిగినటువంటి సంఘటన తర్వాత మాత్రం కొంత అలజడి అయితే సామాన్య ప్రజలు తప్పు కదా.